ओम श्री परमात्मने नमः। श्रीमद् भागवत संग्रहमु दशम स्कंदमु इरोजु मनं 19వ भागं तेलुसुकुंटुन्नामु। रासलील गुरिंची इरोजु मनं तेलुसुकुंटुन्नामु। रासलील भगवंतुडु मूर्ति भविंचिन सच्चिदानंद स्वरूपुडु। ताने आनंदमयुडु कावटं चेत आ आनंदान्नि जीवराशुलकु वाटि वाटि कर्म योग्यतनु बट्टि वितरण చేస్తాడు। పైనుండి ఆనందాన్ని సంపాదించి అనుభవించాల్సిన అవసరము ఆయనకు లేదు। తన యొక్క అపార కరుణ చేత అప్పుడప్పుడు ఆ ఆనంద సాగరుడు మానవాళిపై కొన్ని ఆనందపు బిందువులను చిలకరించాలని సంకల్పిస్తూ ఉంటాడు। అలాంటి ఒకానొక సన్నివేశమే శ్రీకృష్ణుడు గావించిన రాసలీల। దీని ద్వారా ఆయన దివ్య రసానుభూతిని అందరికీ కలిగించారు। శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు, శరత్రుతువులో అది ఒక పున్నమి రాత్రి, శ్రీకృష్ణుడు బృందావనిలో యమునా తీరములో ముల్లోకాలను సమ్మోహింపజేసే ఒక మోహన గీతాన్ని మురళితో ఆలపించసాగాడు। ఆ మధురస్వరానికి పరవశులైన గొల్లపడుచులు సర్వము మరిచిపోయి తత్తరపాటు చెందారు। ఏ పనులు చేయడానికి వారికి తోచటం లేదు, చేస్తున్న పనులను ఎక్కడివక్కడే విడిచిపెట్టేస్తున్నారు। కొందరు ఆవులను దూడలను విడవటము మరుస్తున్నారు, విడిచిన వారు పాలు పితకటము మరుస్తున్నారు, పితికిన వారు పాలు కాయడము మరుస్తున్నారు, పాలు కాచిన వారు వాటిని దించటము మరుస్తున్నారు, పాలని దించిన వారు పిల్లలకు పాలు ఇవ్వడము మర్చిపోతున్నారు, చివరికి ఆ పారవశ్యంలో భర్తలకు సేవలు చేయటము, వంట వండటము, ఆరగించటము, అలంకరించుకోవడము, సరిగా వస్త్రములను ధరించటము వంటి ముఖ్యమైన పనులు కూడా వారికి పట్టడం లేదు। అందరూ ఎవరి మటుకు వారు ఇండ్లు విడిచి వేణుగానం వినవచ్చే చోటికి మంత్రముగ్ధులై నడిచి వెళుతుంటే ఇండ్లలోని పురుషులు వారించి అడ్డుకుంటున్నారు। అయినా కూడా ఆ స్త్రీలు లక్ష్యపెట్టకుండా ముందుకు సాగిపోతున్నారు। అలాగా తోసుకొని వెళ్ళలేకపోయినా ఒకరిద్దరు స్త్రీలు తమ భర్తల చేత ఇండ్లలోనే బంధింపబడి ఉండిపోయారు। వారు తమ హృదయాల్లోనే శ్రీకృష్ణునితో ఏకమై ఆయనలోనే లీనమైపోయి ప్రాణాలను విడిచి ముక్తిని పొందారు। ఈ విధంగా చెప్పగా పరీక్షితునకు సందేహం వచ్చింది, తత్వజ్ఞానము లేని ఈ గోపికలు శ్రీకృష్ణుని సౌందర్యానికి సమ్మోహితులై ఆయన చెంతకు చేరలేక ఆయన ఎందే మనస్సు నిలుపుకొని ప్రాణాలు విడిచారు కదా, వాళ్లకు మోక్షం ఎట్లా లభించింది అని అడిగాడు। అప్పుడు శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు, రాజా, జేయ వస్తువు రజోగుణ తమోగుణపేతమైనట్టిదైతే జాత మనస్సు ఆ గుణాలతోటే నిండిపోతుంది, అతనికి దుఃఖమే కలుగుతుంది। ధ్యేయ వస్తువు సత్వగుణోపేతమైనట్టిదైతే ఆనందం కలుగుతుంది, ధ్యేయ వస్తువు అంటే పొందవలసినది। శ్రీకృష్ణుడు గుణాతీతుడే అయినను శుద్ధ సత్వస్వరూపుడు, కాబట్టి ఆయన స్మరణయే ఆనందంతో పాటు బంధమోచనం కూడా కలిగిస్తుంది। అలాగే విరోధి అయిన శిశుపాలుడు, చంపవచ్చిన పూతన మొదలైన వారు ముక్తిని పొందారు। బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణ భీతినైన భక్తినైన హరికి పరతంత్రులై ఉండు జనులు మోక్షమునకు జనుదు రధిప। నారాయణుని స్పర్శ మాత్రాన కొండలు చెట్లు లాంటి స్థావరాలు కూడా ముక్తిని పొందగలుగుతాయి। ఇక మానవుల గురించి వేరే చెప్పాలా? ఆ విధంగా మంత్రముగ్ధులలాగా నడిచి వచ్చిన గొల్లపడుచులను మృదువుగా మందలిస్తూ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ మానవతులారా, మీరు ఈ చీకటి వేళ క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలోనికి ఈ విధంగా రావచ్చునా? మీ ఇండ్లల్లోని వారంతా మీ జాడలు తెలియక తల్లడిల్లిపోరా? ఇలాగా సాహసించి రావటము మీకు తగునా? మీ కుటుంబ గౌరవానికి చేటు కాదా? మీరంతా ఇండ్లకు పోయి మీ పనులను చూసుకోండి, నన్ను చూస్తుండడము, నా మాటలు వినడము, నా పాటలు పాడుకోవటము,
నన్నే స్మరిస్తూ ఉండటం చేస్తుంటే సరిపోతుంది, మీరు ధన్యులవుతారు. ఇక మీరు మీ గృహాలకు మరలిపోండి అని చెప్పాడు. అలా చెప్పిన స్వామితోటి ఆ కాంతలు ఈ విధంగా మొరపెట్టుకుంటున్నారు. కృష్ణ, సర్వము విడిచిపెట్టి నీ పాదాల చెంత చేరిన మాతోటి ఇలాగ మాట్లాడటము నీకు తగుతుందా? కరుణామూర్తివైన నీవు నిర్దయుడవై మమ్మల్ని ఈ విధంగా తిరస్కరిస్తావని మేము కలలోనైనా ఊహించలేదు. పతులు, బిడ్డలు, బంధువులు అందరూ దుఃఖాన్ని తెచ్చిపెట్టే బంధాలే కదా. నీవే తల్లివి, తండ్రివి, భర్తవు, బంధువు, సఖుడవు, గురుడవు, పుత్రుడవు, దైవము అని ధర్మశాస్త్రాలు చెప్తారు కదా. మరి మేము నీలోనే అన్ని బాంధవ్యాలను కల్పించుకోవటము తగదా? మాకు గృహస్థ ధర్మాలు, నీతి నియమాలు తెలియవని మాకు నేర్పాలనుకుంటున్నావా? ఆనంద సాగరుడవైన నీ చెంతకు చేరిన మమ్మల్ని మళ్ళీ ఆ సంసార దుఃఖ సాగరంలో పడమంటావా? స్వామి, సర్వము త్యజించి నీ పాదాలనే ఆశ్రయించిన యోగీశ్వరులను స్వీకరించి అనుగ్రహిస్తావు కదా, మరి మమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తావు? సంసార బంధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి, కానీ నీతోటి అనుబంధం మాత్రము శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ఇచ్చేదని గ్రహించి మేము అన్నీ వదులుకొని నీ పాదాల చెంతకి చేరాము. మా మనోబుద్ధులు నీకే అంకితమయ్యాయి, అవి అన్యులను ఆశ్రయించవు, మా కాళ్ళు మరలిపోవు, మా చేతులు ఇంకే పనిని చెయ్యలేవు, మా చెవులు ఇంకెవ్వరి పలుకులు వినలేవు, మా కన్నులు నీ మోహనాకారాన్ని తప్ప ఇంక దేనిని చూడలేవు, నీ పాటలు మాటలు తప్ప మా నాలుకలు ఇంకేవి ఉచ్చరించలేవు, మా మనోవాక్ కర్మలు నీలోనే ఐక్యమైపోయిన మమ్మల్ని ఇలా తిరస్కరించి పొమ్మనడము నీకు న్యాయమేనా? మేము వెనక్కి పోలేము, నీ పాదాల చెంతనే దాసీలుగా పడి ఉంటాము. విరహాగ్ని వేదనలో దహించుకొని పోతున్న మా యొక్క తాపాన్ని నీ మృదుమధుర సంభాషణ స్పర్శలతో చల్లార్చకపోతే ఇక్కడే భస్మమై పడి ఉంటాము. నిన్ను చూచినా, నీ వేణుగానాన్ని వినినా గోవులు, మృగాలు, పక్షులు, వృక్షాలు కూడా పరవశించి పులకిస్తాయి. మరి మేము ద్రవించకుండా ఉండగలమా కృష్ణ? శ్రీహరి, దేవతలను కాపాడుతుండే రీతిగా నీవు కరుణతో నీ అభయహస్తాన్ని మా శిరస్సులపై ఉంచకపోతే మేము మూర్ఛపోతాము సుమా అని ఈ విధంగా దీనాలాపన చేసిన ఆ గోపస్త్రీల విన్నపాలు విని ఆత్మారాముడైన స్వామి వారి ఆత్మను రమింపచేయాలని సంకల్పించాడు. వందల సంఖ్యలో ఉన్న ఆ కాంతలు తమ స్పర్శకు ఆలింగనానికి తహతహలాడుతున్నట్లు గ్రహించాడు. అందరినీ అనుగ్రహించే తలంపుతో ఏ ఒక్కరికి చిక్కకుండా అందరికీ తాను కాంక్షించే అనుభూతులను కలగచేసి బ్రహ్మానందాన్ని అందించాడు. ప్రతి పొడుచు కృష్ణుడు తన వాడేని, తానే అందరికంటే ధన్యురాలినని మురిసిపోతూ మైమర్చి ఉన్న సమయాన మాయావి అయిన స్వామి అదృశ్యమయ్యాడు. తమ చెంత కృష్ణుని గానక కాంతలందరూ వశము తప్పిన వాళ్ళైపోయారు. నందనందుని మాటలు, పాటలు, చేష్టలు, చూపులు, వినోద క్రీడలు తలుచుకుంటూ ముచ్చటించుకుంటూ పిచ్చివారిలాగా బృందావనమంతా వెతకసాగారు. కనిపించిన ప్రతి చెట్టును అడిగారు తమ హృదయాదినాథుడు ఎక్కడ ఉన్నాడు అని. ఓ అశ్వర్ధ వృక్షమా, మా మనస్సులను దోచుకొనిన మాధవుని నీవు చూశావా? ఓ అశోకమా, నీవైనా చూశావా ఆ మాయావిని? ఓ తులసి, గోవిందునకు ఇష్టమైన దానవు కదా, నీకు కూడా అతని జాడ తెలియలేదా? ఓ భూదేవి, స్వామిపాద స్పర్శతో పునీతమైన నీకు కూడా అతడెక్కడున్నాడో తెలియదా? నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు, చల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఈ విధంగా వారు ఆ వనములోని ప్రతి చెట్టును, లతను, పువ్వులను పేరు పేరున పిలిచి అడిగారు. ఇంకా రాసలీల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.